Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సోషల్ మీడియా యుగమని మనం చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాం. కానీ మహిళల విషయంలో రాతి యుగంలో కూడా లేనటువంటి అధ్వానమైనటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బర్నింగ్ టాపిక్ అంటూ ఏదన్నా ఉందంటే సోషల్ మీడియాలో మహిళల పట్ల ముకారాలు లకారాల తిట్లు, అక్రమ సంబంధాల కట్టుకథల గాలి కబుర్లు, చాలా హీనాతిహీనమైనటువంటి అశ్లీల పోస్టులు, ఇప్పటిదాకా భ్రూణ హత్యలు చూసాం, వరకట్న హత్యలు చూసాం, యాసిడ్ దాడులు చూసాం, ఇప్పుడు కళ్ళ ముందు సోషల్ మీడియా హత్యలు చూస్తూ ఉన్నాం. సెలబ్రిటీల పట్ల సోషల్ మీడియా పైత్యాన్ని సమాజం ఇక భరించలేకపోతుంది. ప్రధానంగా రాజకీయాల్లో ఉండేటటువంటి వాళ్ళు, రాజకీయాల్లో ఉండే మహిళలు, లేకపోతే రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి కుటుంబాల్లో ఉండేటటువంటి మహిళలు, అదేవిధంగా సినిమా ఆర్టిస్టులు, మీడియాలో ఉండేటటువంటి జర్నలిస్టులు, వీళ్లపైన జరుగుతున్నటువంటి ట్రోలింగ్స్, పోస్టింగ్స్ చూస్తే నిజంగా చాలా వికారమైనటువంటి పరిస్థితుల్ని, అసలు వికృతమైనటువంటి, ఇంత మనుషులు వికృతంగా ఎలా ఉన్నారు అనేటటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి. రాజకీయాలకు సంబంధించినటువంటి వాళ్ళ అభిప్రాయాలని రాజకీయంగా దాడి చేయొచ్చు మీరు. చాలా మార్గాలు ఉంటాయి, తెలుగులో పదునైన పదాలు చాలా ఉన్నాయి. ఎండగట్టొచ్చు, విమర్శించవచ్చు, లేకపోతే ఇంకా అనేక రకాలుగా మాట్లాడవచ్చు. కానీ ఒక నాయకుడిని కించపరచడానికి, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మహిళల్ని, అసలు ఏమాత్రం సంబంధం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజున పోస్టింగ్స్ పెడుతున్నారు అంటే ఎక్కడికి వెళ్తున్నాం మనం అనేది ఆలోచించుకోవాలి. మీకు ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారి పాలన నచ్చకపోతే మీకు అనేక మార్గాలు ఉన్నాయి మాట్లాడడానికి. కానీ వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడం, ఇది ఎంతవరకు సమంజసం? ప్రధానంగా మహిళల మీద పోస్టులు పెట్టడం ఇదొక కొత్త సాంప్రదాయం. సోషల్ మీడియాలో మగవాళ్ల పైత్యాన్ని, వాళ్ళ పిరికితనాన్ని మనం ఇప్పటిదాకా చూస్తూ ఉన్నాం. కానీ మహిళలు కూడా ఈ మధ్య జగన్ గారి కుటుంబంలో ఉన్నటువంటి మహిళల మీద అసలు చెప్పలేనటువంటి రీతిలో, చూడలేనటువంటి పోస్టింగులు పెట్టినటువంటి వ్యక్తి ఎవరు? ఈ శ్వేతా చౌదరి కాదా? స్వాతిరెడ్డి అనేటటువంటి పేరుతోటి యూకేలో ఉంటూ ఒక మహిళగా అంత దారుణమైనటువంటి పోస్టింగులు పెడితే, ఆమె భుజం తట్టి చంద్రబాబు గారి వాళ్ళ మద్దతిస్తే మనం ఏం సంకేతం ఇస్తున్నాము? అంటే ఒక రకంగా సోషల్ మీడియాలో ఒక జుగుప్సాకరమైనటువంటి యుద్ధానికి కాలు దువ్వుతున్నటువంటి వాళ్ళని, గోహెడ్ అని వాళ్ళకి మద్దతిచ్చి భుజం మీద భుజం తట్టి ప్రోత్సహించడం అంటే, మీ పార్టీ నాయకురాలైతే అట్లనే చేస్తారా? మీ పార్టీ నాయకురాలని అట్లనే ప్రోత్సహిస్తారా? మీరు మీ కుటుంబంలో మహిళను అవమానించినప్పుడు, మీడియా ముందు వెక్కి ఏడ్చినప్పుడు రాష్ట్రంలో కొంతమంది, చాలామంది బాధపడి ఉంటారు. మీకు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదని అనుకుని ఉంటారు. కానీ ఇవాళ మీరు చేస్తున్నదేంటి? ఇవాళ పేరుని దాచేసి శ్వేతా చౌదరి అనేటటువంటి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త స్వాతిరెడ్డి అనే పేరుతో ఒక ముసుగు వేసుకుని అంత అశ్లీలంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది? చివరికి ఏమైంది? ఆమె కూడా సోషల్ మీడియా బాధితురాలుగా ఇవాళ బాధపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాం మేము. రెండు కళ్ళ సిద్ధాంతం అన్నారు, సరే అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకున్నారు, లేదు
కానీ రెండు నాలుకల సిద్ధాంతం రాజకీయ నాయకుల్ని అర్థం చేసుకోగలుగుతారా? అర్థం చేసుకోమని అడగొచ్చా? రెండు నాలుకలు ఉండొచ్చా మనుషులకి? మనుషులకే ఉండకూడదంటే రాజకీయ నాయకులకి ఎలా ఉంటుంది రెండు నాలుకల సిద్ధాంతం? మీకొచ్చితే ఒక కష్టం, పక్క మీ ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి కుటుంబంలో ఎవరినైనా ఏమైనా అనొచ్చు, మీరు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు, అది బాధ. సరే, సోషల్ మీడియా ఇట్లా ఉంది అనేటటువంటి దాంతో దాన్ని అర్థం చేసుకుంటే పర్వాలేదు, కానీ దాన్ని సమర్థించడం అనేటటువంటిది ఇది చాలా దూరం వెళ్తుంది అనేటటువంటిది ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అసలు ఈ సోషల్ మీడియాలో పోస్టుల యుద్ధం ఏమిటి అనేటటువంటిది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఒకళ్ళు ఒక పోస్టు పెడతా ఉన్నారు, ముందు మహిళల మీద పెట్టడం అనేటటువంటి దాన్ని, అది ఇప్పటికైనా దాన్ని ఆపాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ తన మీద విమర్శలు వచ్చినాయని ఆమె కన్నీరు గార్చడము, దానికి తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టడం, మళ్ళీ మహిళా కమిషన్ కూడా మద్దతు పలకాలంట శ్వేతా చౌదరికి వాళ్ళు కోరుతున్నారు. ఇట్లాంటి ద్వంద్వ ప్రమాణాలు అనుసరించవద్దు అనేటటువంటిది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఒకటి, న్యాయ వ్యవస్థ పోలీసు వ్యవస్థలో కూడా ఒక రివ్యూ జరగాలి ఈ కండిషన్స్ మీద. పోస్టులకు సంబంధించినటువంటి దాంట్లో కఠినంగా ఎందుకు వ్యవహరించలేకపోతున్నారు? పోలీసులు చెప్తున్నారు న్యాయస్థానాలు సోషల్ మీడియా పోస్టుల పట్ల అరెస్టులు వద్దని న్యాయస్థానాలు అంటున్నాయని పోలీసులు చెప్తున్నారు. దీనివల్ల ఏమవుతోంది? పోస్టుకు పోస్టు సమాధానం అవుతోంది. ఇష్టం వచ్చినట్లు రెండు వైపులా మోహరించుకొని చాలా అశ్లీలకరమైనటువంటి అక్రమ సంబంధాల కథలతోటి రకరకాలుగా ఫ్యామిలీ ఫోటో కనబడితే చాలు, అందులో ఉన్నటువంటి ఆడవాళ్ళని మార్ఫింగులు చేసేసి ఇష్టానుసారంగా రెండు వైపుల నుంచి కూడా ఒక జుగుప్సాకరమైనటువంటి యుద్ధం జరగడానికి పరిస్థితులు దారితీస్తున్నాయి. ఒక పోస్టు మీద చర్యలు ఉంటే, కఠినమైన చర్యలు ఉంటే అతడు అవతల వాళ్ళ నుంచి ఆ పోస్టు రాకుండా ఉంటుందేమో. పోస్టుకి శిక్ష ఉండాలి, చర్య ఉండాలి తప్ప పోస్టుకు పోస్టు సమాధానం జనాల మీద వదిలేయటం అనేటటువంటిది ఇది సమాజంలో గాడి తప్పుతున్నటువంటి విషయంగా కనపడుతోంది. అందువల్లనే వ్యక్తిత్వ హననం అనేటటువంటిది మహిళల విషయంలో ప్రధానంగా మన రాజ్యాంగం ఏం చెప్పినా, లేకపోతే మన చట్టాలు ఏం చేసుకున్నా, మహిళలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవం గౌరవానికి సంబంధించినటువంటి విషయాల మీద మనం అనేక చట్టాలు చేసుకున్నాం. కానీ వ్యక్తిత్వ హననం అనేటటువంటిది హత్యా నేరంతో దాదాపు సమానంగా మనం చూడాలి. ఈరోజు సోషల్ మీడియా పరిస్థితి చూస్తే కండిషన్స్ను బట్టి మనం చట్టాలకు పదును పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద ఒక రివ్యూ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇవాళ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి దీనిపైన అందరం మాట్లాడదాం. అంతే తప్ప మీకు వస్తే కష్టము, ఎదుటి వాళ్ళది బాగా ఉంది, విందుగా ఉంది, కనువిందుగా ఉంది, మా వాళ్ళు బాగా పోట్లాడారు అని భుజం తట్టొద్దు, సమర్థించవద్దు. ప్రధానంగా శ్వేతా చౌదరి లాంటి వాళ్ళని, వాళ్ళు చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పు దాన్ని కప్పిపుస్తూ ఈరోజు ఆమె కన్నీళ్ళకి ఊరట కల్పించాలి, సమాధానం చెప్పాలి, సానుభూతి చూపించాలి అని కోరుకుంటే అది సమంజసమైనటువంటి విషయం కాదు. అందువల్ల ఈ మొత్తం అన్ని వ్యవస్థలకి కూడా సరైనటువంటి సూచనలు చేయాలని చెప్పి మహిళా కమిషన్ భావిస్తుంది. ప్రధానంగా ఈ సోషల్ మీడియా కండిషన్ని మార్చాలి, సంస్కరించాలి దీన్ని, లేకపోతే చాలా నష్టపోతాం. ఇవాళ ఏ మహిళ కూడా, ఏ కుటుంబాల్లో మహిళలు కూడా రాజకీయ నాయకులకు, ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామా అని చెప్పి బాధపడేటటువంటి పరిస్థితి ప్రతి కుటుంబంకు కలుగుతోందంటే దానికి కారణం సోషల్ మీడియా. ఇష్టం వచ్చినట్లు పిల్లలని లేదు, లేకపోతే చదువుకుంటున్నటువంటి వాళ్ళని లేదు, భార్యలని లేదు, చెల్లెళ్ళని లేదు, ఇష్టానుసారంగా మాట్లాడడం. పబ్లిక్లో మాట్లాడితే పిడిగుద్దులు కొడతారు, అక్కడే పిరికి పందలు కాబట్టి పబ్లిక్గా మాట్లాడలేక రూముల్లో కూర్చుని సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని ఇష్టం వచ్చినట్టు పోస్టింగులు పెడుతూ ఉన్నారు. పైగా బయట దేశాల్లో, ఈ శ్వేతా చౌదరి ఉండేది యూకేలో, మరి అట్లాంటి ఆధునిక దేశంలో ఉండడం ఏంటి, ఈ పాతాళపు బుద్ధులేంటి, అసలు ఆ దేశాల్లో ఏం చేస్తున్నారు మీరు, ఇక్కడ ఇంత గబ్బు పట్టిస్తున్నారు. కాబట్టి వాళ్ళ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి దాంట్లో అందరి అభిప్రాయాలు, ప్రధానంగా కొన్ని సూచనలతోటి దీన్ని కొంచెం సంస్కరించేటటువంటి పరిస్థితి తీసుకొద్దామని మహిళా కమిషన్ భావిస్తోంది. జూలై 5వ తారీఖున బుధవారం విజయవాడలో ఒక సెమినార్తో ప్రారంభించి అందులోనే ఒక కార్యాచరణ కూడా తీసుకోవడం జరుగుతుంది. ద్వంద్వ విలువల్ని పాటించవద్దు అనేటటువంటిది మాత్రం మేము ప్రధానంగా చెప్తూ ఉన్నాము. మనకు మన ఆడవాళ్ళని అంటే అది బాధ, ఎదుటి వాళ్ళ ఆడవాళ్ళని అంటే అది చాలా బాగుంది అని అనుకుంటే ఎవరం మిగలం.
ఆడవాళ్ల గౌరవాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. మేము అన్ని కంప్లైంట్ల మీద చర్యలు తీసుకున్నాము, మాకు వచ్చినటువంటి అన్ని ఫిర్యాదుల మీద పోలీసుని యాక్షన్ తీసుకోమని చెప్పి కోరాము. ఇందులో వన్ సైడ్ అనేటటువంటిది కాదు, ద్వంద్వ ప్రమాణాలతో మాట్లాడడం అనేటటువంటిది డేంజర్ అనేటటువంటిది మాట్లాడుతున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి స్థానంలో ఉండి ఒక మహిళ అట్లాంటి నీచమైనటువంటి పోస్టులు పెడితే ఆమెని సమర్థించడం అనేటటువంటిది మీకు ఎవరికి కనిపించడం లేదా బాధ? అది ఎక్కడికి పోతుంది అట్లా సమర్థించేటటువంటి పరిస్థితి తీసుకొస్తే? వాళ్ళు సమర్థించే ఎవరినైనా మేము విమర్శిస్తాం. పార్టీలని కాదండి, పార్టీలను తీసుకొచ్చి మళ్ళీ ఆ సోషల్ మీడియా రచన స్టేజ్ మీద పెట్టుకోవాల్సినటువంటి అవసరం మహిళా కమిషన్కి లేదు. ఎవరైతే ఈ సమాజంలో కీలకంగా ఉన్నారో, ఎవరైతే అభిప్రాయాలని చెప్పగలుగుతారో, ఎవరైతే చట్టాలకు సంబంధించినటువంటి దాంట్లో భాగస్వామ్యం అవుతారో, ఎవరైతే ఈ యాక్షన్ ప్లాన్ ముందుకు తీసుకెళ్లగలుగుతారో వాళ్లతో పెడతాం సమావేశం. ఖచ్చితంగా ఈ సెమినార్ అనేటటువంటిది కొన్ని మార్పులకి చర్చ జరుగుతోంది. మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడితే ప్రజలు హర్షించడం లేదు, విమర్శిస్తారు, మన పరువు పోతుంది, మన పార్టీలు గంగలో కలిసిపోతాయి అనేటటువంటి ఒక అభిప్రాయం తీసుకురావడానికి ఉపయోగపడేటటువంటి విధంగా మేము ఈ కార్యాచరణ చేస్తాం. పబ్లిక్ మాట్లాడుతుంటే పార్టీలు వినవా? పబ్లిక్తో మాట్లాడిస్తాం, పబ్లిక్ మాట్లాడితే రాజకీయ పార్టీలు వినాలి. ఇవాళ నేను మాట్లాడుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పు అంటున్నాను. అట్లాగే రేపు 10 మంది అంటారు, లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకటి అంటారు. రాజకీయ పార్టీలు గమనిస్తాయి ఏం జరుగుతోంది సొసైటీలో. ఒక లెక్చరర్ ఏమంటుంది, ఒక డాక్టర్ ఏమంటుంది, ఒక స్టూడెంట్ ఏమంటుంది, ఒక కూరగాయలనుకునే అమ్మాయి ఏమంటుంది, ఇవన్నీ వినండి మీరు. మా మహిళల గోడు వినండి రాజకీయ పార్టీలు, ఓపెన్ చేయండి మీ చెవులు అన్నింటినీ కూడా. సర్వేంద్రాలని ఇవాళ మహిళల కోసం పనిచేసే పరిస్థితి తీసుకురండి. ఖచ్చితంగా ప్రతి కంప్లైంట్, మహిళా కమిషన్కి వచ్చినటువంటి ప్రతి కంప్లైంట్ని సైబర్ క్రైమ్స్కి సంబంధించినటువంటి రిఫర్ చేశాం. స్వయంగా నేను డీజీపీతో మాట్లాడినటువంటి కేసులు ఉన్నాయి. ఇక్కడ పోలీసుల బాధ ఏంటంటే మేము దీనిపైన సీరియస్గా వెళ్ళలేకపోతున్నాము, సోషల్ మీడియా మీద కేసులు కట్టి అరెస్టులు చేయలేనటువంటి పరిస్థితి ఉంది అనేటటువంటి, అందువల్లనే మేము దీన్ని డీటెయిల్డ్గా చర్చించాలని అనుకుంటున్నాం. ఎక్కడ జరుగుతోంది ఈ రోజున? అవసరమైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేద్దామా, లేకపోతే న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక రివ్యూ అడుగుదామా దీని మీద? ఇలా వదిలేస్తే ఎలాగా? అచ్చోసిన ఆంబోతుల్లాగా సోషల్ మీడియాలో పడి మహిళలపైన ఇష్టానుసారం వ్యవహరిస్తుంటే, గిరిగీసుకుని కూర్చుంటే, కోర్టులు గిరిగీసుకుని కూర్చుంటే, పోలీసులు గిరిగీసుకుని కూర్చుంటే దీనికి న్యాయం చేసేది ఎవరు? ఖచ్చితంగా దాని మీద కూడా తీసుకుంటాం దిశా లాంటి చట్టాలు చేసినటువంటి గట్స్ ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. సోషల్ మీడియా మీద చట్టం రూపకల్పన అండి, చట్టం రూపకల్పన. అసెంబ్లీ పాస్ చేసింది, అసెంబ్లీ పాస్ చేసినటువంటి చట్టం చెప్తున్నాను నేను. అంటే ఫ్రెండ్స్ వినండి, మీరు కొత్త చట్టము సోషల్ మీడియాకి సంబంధించి తీసుకురావాలి కదా అన్నప్పుడు నేను సందర్భాన్ని చెప్తున్నాను. అసెంబ్లీలో ఒక ముసాయిదాన్ని తయారు చేసినటువంటి ప్రభుత్వం, ఐపీసీ సెక్షన్స్నే మార్చాలని చెప్పి కోరినటువంటి ప్రభుత్వానికి ఇవాళ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి దాంట్లో ఎందుకు మాకు చిత్తశుద్ధి ఉండదు అని అంటున్నాను అంతే. దానివల్ల మొత్తం సమస్య పరిష్కారం అవుతుందని మీరు భావిస్తే పిలుస్తాం, మాకేం పోయింది? దానివల్లనే పరిష్కారం అవుతుందని మీరు భావిస్తే ముందు సమాజం నుంచి రెండు వైపులా జరగాలండి. ఎప్పుడైనా సంస్కరణ అనేది చట్టపరంగా జరగాలి, ప్రభుత్వ పరంగా జరగాలి, సమాజం నుంచి కూడా జరగాలి, ఆలోచనలు మార్చాలి. ఫిర్యాదు చేసిన మాదే చర్యలు ఉన్నాయి. ఆవిడ కంప్లైంట్ మహిళా కమిషన్ ఏమి చేయలేదని ఆదిరెడ్డి భవాని చెప్పిందా మీకు? మీకు ఆవిడ ఏమన్నా చెప్పిందా? చర్యలు లేవనేది చెప్పలేదు కదా. ఎవరు మాకు కంప్లైంట్ చేసినా దానిపైన చర్య తీసుకున్నాం.
ఆ చర్యలు కాకపోవడం గురించే ఇవాళ రివ్యూ అడుగుతున్నాం మేము. చట్టపరంగా మార్పులు చేయాలా, పోలీసు ఎందుకు అలా చేయలేకపోతున్నారు, కోర్టులు ఏం చేయాలి, దీని మీద డిబేట్ జరగాలని అంటున్నాం. పోలీసుకి రిఫర్ చేశాం వెంటనే దానిపైన చర్యలు తీసుకోమని. మహిళా కమిషన్ ఏం చేయాలో వచ్చేస్తుంది అంతే కదా. మే మాట్లాడామండి, అన్నీ మాట్లాడాం మేము, సెమినార్లు అన్నీ మాట్లాడతాం కదా, అన్నీ అన్నీ మాట్లాడే ఇవాళ. తీసుకోలేదండి ముఖ్యమంత్రి గారు. ఈ కుటుంబంలో మహిళల మీద జరుగుతున్నా కూడా ఇవాళ ఏమి చర్యలు తీసుకోలేనటువంటి ఒక చేతగాని పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఇది వ్యవస్థను మనం తప్పు పట్టుకోవాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఆడవాళ్ళని, అంటే ముఖ్యమంత్రి గారు అంటే ఏదో గొప్పనేది నేను అలా చూడాలి, సామాన్య మహిళల్ని వేరే చూడాలి అనేటటువంటి కాదు. అంత ఒక హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి ఫ్యామిలీ లేడీస్కే ఇవాళ ఒక కామెంట్ అనేటటువంటి దానికి కళ్ళాలు లేకుండా మాట్లాడుతూ ఉంటే దాన్ని ఎవరు రివ్యూ చేయకుండా ఏం చేయాలి? ఎందుకు శ్వేతా చౌదరిని అరెస్ట్ చేయలేకపోయాం? ఎందుకు అమ్మ మీద కేసు పెట్టలేకపోయాం? ఎందుకు చంద్రబాబు గారి మద్దతు పలుకుతూ ఉంటే తాళాలు వేస్తున్నాం? ఇది కదా మాట్లాడాల్సిన విషయం. ప్రభుత్వంలో భాగమే, నేను కూడా ప్రభుత్వంలో భాగమేనండి, మీరు కూడా సొసైటీలో భాగమే. అన్ని ఫెయిల్యూర్స్ మీద మనం ఈ రోజున సోషల్ మీడియా ఉన్నటువంటి పరిస్థితి అందరికీ బాధ కలిగిస్తున్నటువంటి విషయం. దానిపైన యాక్షన్కి సంబంధించి వచ్చేటప్పటికి మనకి చాలా లిమిటేషన్స్ కనబడుతున్నాయి. దాన్ని ఎట్లా ఓవర్టేక్ చేయాలి అనేటటువంటిది మనం డిబేట్ చేద్దామని నేను అంటున్నాను. ఏది లిమిటేషన్స్? అదే ఇప్పుడు అరెస్టులు చేయలేకపోతున్నాం. సోషల్ మీడియా పోస్టుల మీద అరెస్టులు వద్దని అంటున్నారు న్యాయస్థానం. అరెస్టులు చేయకపోతే భయం ఎక్కడుంటుంది? ఇంకా వెంటనే నువ్వు నా మీద పోస్టు పెట్టావు కాబట్టి నేను నీ మీద పోస్టు పెడతాను అంతే కదా. ఇప్పుడు అరెస్ట్ లేనప్పుడు, కేసు లేనప్పుడు ఏం జరుగుతుంది? ఇద్దరు పోటాపోటీగా పోస్టులు పెట్టుకుంటున్నారు, తీసుకొచ్చి మన తలల మీద వేస్తున్నారు. ఎవిడెన్స్ లేకపోవడం కాదు ఇక్కడ. సోషల్ మీడియాకి సంబంధించినటువంటి దాన్ని ఒక అంత క్రైమ్గా చూడొద్దు అనేటటువంటి భావన ఈరోజు ఏమన్నా ఉందా అనేటటువంటిది ఈరోజు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేదన్నా ఉంటే ఈరోజు జరుగుతున్నటువంటి ఇంపాక్ట్ని మనం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మహిళలపైన దాదాపు హత్యానేరాలతో సమానంగా చూడాలి. ఒక యాసిడ్ దాడిని ఎంత తీవ్రంగా చూస్తున్నామో సోషల్ మీడియా దాడిని కూడా అంతే తీవ్రంగా కోర్టులు పరిగణించాలి అనేటటువంటిదే నా అభిప్రాయం. చెప్పండి, రండి, మీరు సెమినార్లో మీరే చీఫ్ గెస్ట్, రండి తప్పనిసరిగా. మీరు కూడా మీ అభిప్రాయాలని, ఒకటి సెమినార్కి రావచ్చు రాలేకపోవచ్చు, ఏదైనా కానీ మీరు మెయిల్ ఉమెన్ కమిషన్ ఈమెయిల్ కానీ లేకపోతే ఆఫీసుకి కానీ పోస్ట్ చేసినా కూడా ఎవరి అభిప్రాయాలనైనా సరే గౌరవంగా స్వీకరిస్తామని చెప్పి మరోసారి మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాను. దయచేసి చెప్పండి, ఓపెన్ అవ్వండి, మాట్లాడండి, మనం మాట్లాడితేనే దీన్ని సంస్కరించగలుగుతాము అనేటటువంటిది ఒక అప్పీల్. అదే ఒక వ్యతిరేకత చీదరించుకుంటున్నారు అంటే రాజకీయ పార్టీలు ఆ ప్రయత్నం చేయవు. ఆ చీదరించుకునేటటువంటి ఇది మనం సమాజంలో తీసుకురావాలి అనేటటువంటిది మా అభిప్రాయం. ఆదిరెడ్డి భవానీ ఎవరు? అధికార పార్టీ ఎమ్మెల్యేనా? అన్న ఇప్పుడు కాదండి, ఇప్పుడు మేము చేసే ప్రయత్నం ఏంటి, వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల్ని మాత్రమే పిలిచి మేము మాట్లాడడం లేదు కదా. ఇది సొసైటీలో ఓపెన్ డిబేట్కి మేము ఇన్వైట్ చేస్తూ ఉన్నప్పుడు మీరు ఎట్లా దాన్ని ఇది అవతల వాళ్ళ గురించి మాట్లాడడం లేదని చెప్తారు? అసలు మహిళలతో పోస్టింగ్లు పెట్టించడం ఏంటి, ఇంత దౌర్భాగ్యం ఏమిటి? ఇది కూడా మనం సీరియస్గా ఆలోచించాలి.